ఓకే, బ్యాంకింగ్ వ్యవస్థలో ఇన్ని లూప్ హోల్స్ ఉంటాయని చెప్పేసి మీకు అసలు ఐడియా ఉందా మూవీ తీసే వరకు? నాకు ఐడియా లేదండి. లేదు, సర్ప్రైజ్ అయ్యారు మీరే ఇవన్నీ చూసి? యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయ్యాను, అంటే ఆడియన్స్ కూడా అంత హుక్ అయి చూస్తుంది. అంటే మాకు ఎక్కువ వస్తున్న రెస్పాన్స్ ఏంటంటే అసలు తలదిక్కోకుండా చూస్తున్నాము, ఎందుకంటే ప్రతిదీ చాలా కొత్తగా తెలిసిందే బట్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి అనడం జరుగుతుంది. సో దట్స్ అ సక్సెస్, మాకు అది చాలా పెద్ద సక్సెస్ అది. అండ్ నా తను చెప్తున్నప్పుడు కూడా నేను అదే ఇదైతే గ్యారంటీ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ డబ్బు గురించి సినిమా. సో డబ్బు అంటే రెగ్యులర్ గా ఎక్కడో అక్కడ ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తూనే ఉంటారు ప్రజలు బ్యాంక్ త్రూ, అలాంటివన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు అనుకోవచ్చా సినిమాకి, హిట్ కి? అదొక అంటే రియలిస్టిక్ కి ఇష్యూస్ కి కనెక్ట్ చేస్తూ ఒక కమర్షియల్ మూవీ తీశారు. Yes, exactly. రైట్, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అంటే తను ఆ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని కార్డు కూడా మనకు పడుతుంది సినిమాలో. ఇవన్నీ సినిమాలో జరిగిందంతా యాక్చువల్లీ జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి మనకి బయటికి రావు, ఎందుకంటే బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అనేవి బ్యాంక్లోనే ఉంటాయి, బయటికి ఎవరు చెప్పరు, ఎందుకంటే ఆ సంస్థ తాలూకా క్రెడిబిలిటీ పోతుంది అని ఒక ఉద్దేశంతో. సో అది మనం చెప్పడం జరిగింది.